హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. భారతదేశ ఘన చరిత్రకు సజీవ సాక్ష్యం గంగానది. కొన్ని వేల సంవత్సరాల చరిత్రను మనకందించిన పరమ పావన నది గంగానది. యుగ యుగాల మన దేశ చరిత్రలో పరమ పుణ్యతీర్థంగా గంగానదిని పేర్కొన్నారు. మానవుల సకల పాపాలను తొలగించి అమృత ప్రవాహంగా నేటికీ హిందువులు కొలుస్తున్నారు. అటువంటి గంగానదిపై గత 100 సంవత్సరాలుగా ఎంతోమంది దేశ విదేశీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో ఎన్నో ఆశ్చర్యకర నిజాలు తెలిసాయి. ఈ విషయాలను తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. ఉత్తరాఖండ్లోని గంగోత్రి గ్లేజియర్ వద్ద జన్మించి దేవప్రయాగ దగ్గర అలకనందా నదితో జత కలిసి మహానదిగా ఆవిర్భవించి కొన్ని వేల కిలోమీటర్ల పాటు ప్రయాణించి పశ్చిమ బెంగాల్లోని మాల్దా వద్ద 2 భాగాలుగా చీలి, ఒక భాగం పశ్చిమ బెంగాల్కి తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో కలిస్తే మరో భాగం బంగ్లాదేశ్ మీదుగా ప్రవహించి మళ్ళీ బంగాళాఖాతంలో కలుస్తుంది. సుమారు 2000 కిలోమీటర్ల పైన ప్రవహించి ఎంతోమంది మనుగడకు ఆధారమైంది. ఇంత పెద్ద మహానది కేవలం ఒక నదిగానే కాకుండా పాపాలను ప్రక్షాళన చేసే ఒక దేవతగా హిందువులు కొలుస్తారు. గంగలో ఒక్కసారి మునిగితే మన శరీరంలోని ఎన్నో రోగాలు నయమవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. దానికి కారణం ఆ నదిలో కొలువైన అద్భుత ఔషధ గుణాలని మన పురాతన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. నీరు మనిషిలోని రోగాలను ఎలా తొలగిస్తుంది అని ప్రశ్నించేవారికి 1896లో జరిగిన ఒక పరిశోధన గట్టి సమాధానం చెప్పింది. బ్రిటన్కి చెందిన ఈ హ్యాన్బరీ హ్యాంకిన్ అనే వైద్యుడు 1896లో గంగాజలం మీద ఎన్నో పరీక్షలు జరిపి ఫ్రెంచ్ పత్రిక అయిన అనాలిస్ డి ఇన్స్టిట్యూట్ ప్యాస్చ్యూర్లో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం ప్రకారం కలరా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియం వైబ్రియో కలరేని గంగాజలంలో కలిపినప్పుడు 3 గంటల్లోనే అది నాశనమైందట. అదే బ్యాక్టీరియాని శుద్ధి చేసిన డిస్టిల్డ్ వాటర్లో వేసినప్పుడు 48 గంటల తర్వాత కూడా అది జీవించి ఉందట. గంగానదిపై ఆధునిక శాస్త్రజ్ఞులు చేసిన మొదటి ప్రయోగం ఇదే. ఆ తరువాత సిఈ నీల్సన్ అనే బ్రిటిష్ వైద్యుడు మన దేశం నుంచి ఇంగ్లండ్ తిరిగి వెళ్తూ హుగ్లీ ప్రాంతంలో కాలుష్యం బారిన పడిన గంగాజలాన్ని సేకరించి గాలి కూడా దూరని గాజు సీసాలో పట్టి నౌక మీద సుదీర్ఘ ప్రయాణం చేసి ఇంగ్లండ్ చేరాడు. అక్కడికి చేరిన తరువాత ఆ నీటిని పరీక్షించాడు. సాధారణ నీటిని గాలి కూడా చొరబడని సీసాలో ఉంచడం వల్ల ఒక రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెంది ఆ నీరు దుర్వాసన వస్తుంది. కానీ ఆ గంగాజలం మాత్రం దాన్ని సేకరించినప్పుడు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో అన్ని రోజుల ప్రయాణం తర్వాత కూడా అలాగే ఉందట. 1927లో ఫ్లిక్స్ డి హెరెలి అనే ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ గంగానదిలో దొరికిన కొన్ని శవాలను పరిశీలించాడు. ఆ చనిపోయిన వ్యక్తులు కలరా వంటి జబ్బుతో చనిపోయినట్లు తేలింది. అందువల్ల ఆ శవాలు దొరికిన ప్లేస్లోని గంగాజలాన్ని పరీక్షిస్తే ఆ నీటిలో ఎటువంటి హానికారక బ్యాక్టీరియా లేదని తేలింది. డిఎస్ భార్గవ అనే భారతీయ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ప్రొఫెసర్ ఆఫ్ హైడ్రాలజీ, తన జీవితకాలం మొత్తం గంగ యొక్క అద్భుతమైన శక్తిని గురించి పరిశోధించడానికే అంకితం చేశారు. ఆయన పరిశోధనలలో తేలిన నిజాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రపంచంలోని మిగతా నదులతో పోలిస్తే గంగానదికి తనకు తాను ప్రక్షాళన చేసుకునే శక్తి 20 రెట్లు ఎక్కువట. దానికి కారణం ఆ నీటిలో బ్యాక్టీరియోఫేజ్ అనే ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది నీటిలో ఉండే హానికారక బ్యాక్టీరియాని తింటుంది. అందువల్ల గంగాజలంలో బ్యాక్టీరియాని నాశనం చేసే గుణం ఉంది. ఈ విషయాన్ని నేటి శాస్త్రవేత్తలు కనిపెట్టామని శంకలు గుద్దుకున్నా, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు గంగానదిలోని ఈ మహత్తర శక్తిని కనుగొని ఈ నదిని ఒక పుణ్యనదిగా కొలిచారు. అందువల్లనే పూర్వం నుంచి నేటి వరకు గంగాజలాన్ని తీసుకువెళ్ళి వారి వద్దనున్న జలాల్లో కలుపుతున్నారు. దీనివల్ల ఆ జలాలు కూడా బ్యాక్టీరియా రహిత జలాలుగా మారతాయని వారి నమ్మకం. ఆ కారణం వల్లే గంగా స్నానానికి వెళ్ళిన వారు ఆ నీటిని బాటిల్స్లో తీసుకువచ్చి ఎన్నో రోజులు నిలువ ఉంచినా ఆ నీరు దుర్గంధం రాకుండా ఉంటుంది. అందువల్లనే గంగలో స్నానం చేయడం వల్ల సమస్త రోగాలు పోతాయని నమ్మకం.
ఇన్ని విశిష్టతలు ఉండడం వల్లనే పూర్వం రాజులు పట్టాభిషేకాల నుంచి ప్రతి పుణ్యకార్యక్రమాలలో గంగాజలాన్ని తెప్పించుకుని వినియోగించుకునేవారు. ఆలయాల శుద్ధికి పూర్వం నుంచి ఇప్పటి వరకు గంగాజలాన్నే వాడటానికి కారణం కూడా ఇదే. అయితే పూర్వకాలంలో గంగానది యొక్క శక్తి గురించి శాస్త్రీయ వివరణ ఉండేది, కానీ కాలగమనంలో ఆ వివరణ కొరవడి ఒక నమ్మకంగా మిగిలిపోయింది. ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా చాలామంది కొట్టిపారేస్తున్నారు. అటువంటి వారికి ఈ పరిశోధనల ఫలితాలు ఒక చెప్పుదెబ్బగా భావించవచ్చు. అయితే గంగానది పవిత్రతకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చిందని చెప్పాలి. ఎంతోమంది శరీరాల నుంచి వచ్చిన బ్యాక్టీరియాని నాశనం చేయగలిగే శక్తి ఉన్న గత 40 సంవత్సరాలుగా పారిశ్రామిక వ్యర్థాలు, విషపూరితమైన రసాయనాలు, మానవ వ్యర్థాలు కలవడం వల్ల గంగానది తీవ్ర కాలుష్యాన్ని ఎదుర్కొంటోంది. ఈ కాలుష్యం కారణంగా గంగలో ఫీకల్ కాలిఫామ్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుందని UECPCB అనే సంస్థ వారి అధ్యయనంలో తేలింది. సాధారణంగా ఈ కాలిఫామ్ స్థాయి 50 పాయింట్ల కంటే తక్కువ ఉంటే ఆ నీరు త్రాగునీటికి పనికి వస్తుంది. 500 పాయింట్ల వరకు ఉంటే ఆ నీరు స్నానానికి పనికొస్తుంది. అదే 5000 పాయింట్ల దాకా ఉంటే ఆ నీరు వ్యవసాయం వంటి వాటికే పనికొస్తుంది. అదే 5000 దాటితే ఆ నీరు తీవ్రమైన కాలుష్యంతో ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అటువంటిది గంగలో కాలిఫామ్ స్థాయి హరిద్వార్లోనే 5500 కంటే ఎక్కువగా ఉందట. దీనికి ప్రధాన కారణం పరిశ్రమల నుంచి విపరీతంగా వచ్చి కలుస్తున్న విషజలాలేనట. కాలుష్యం వల్ల ప్రమాదకర స్థాయికి చేరువలో ఉన్న ప్రపంచపు 10 నదులలో గంగ ఒకటిగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అయితే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ నౌటియాల్ అనే శాస్త్రవేత్త గంగలో ఇంకా ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతిష్టాత్మక CSIRI లెబొరేటరీలో పరిశోధనలు చేసి రుజువు చేశాడు. ఈ పరిశోధన లక్ష్యం గంగకి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలున్నాయన్న పురాతన విజ్ఞానాన్ని ధృవీకరించడానికి, గంగ నీటిలో ఉన్న క్రిమి సంహారక ఔషధ లక్షణాలు మరింత విశ్లేషించడానికి నిర్దేశించబడింది. మరీ ముఖ్యంగా ఈకోలై 0157H7 అనే బ్యాక్టీరియా గంగలో మనుగడ సాగించగలదా అని చూశారు. ఈకోలై అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మానవులు, జంతువులు ఎదుర్కొనే సమస్య. దీనివల్ల అతిసారము, మూత్రకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆ బ్యాక్టీరియాని గంగాజలంలో కలపగా అది 3 రోజులలో పూర్తిగా నాశనమైంది. అయితే గంగా నీటికి ఉన్న మరో విశేషం ఏమిటంటే ఆ నీటిని కాయడం వల్ల అందులోని ఔషధ గుణాలు చనిపోతాయట. దానివల్ల అందులో ఎటువంటి బ్యాక్టీరియా అయినా బ్రతుకుతుందట. దీని మీద భార్గవ అనే శాస్త్రవేత్త 1980లో ఒక పరిశోధన చేశాడు. ఈ పరిశోధనలో భాగంగా 2 వేర్వేరు పాత్రలలో గంగాజలాన్ని తీసుకుని ఒక పాత్రలోని నీటిని కాచి చల్లార్చి అందులో క్రిములు చేర్చగా అవి ఎన్ని రోజులైనా జీవించి ఉన్నాయి. మరొక పాత్రలోని నీటిలో క్రిములు చేర్చగా అవి నశించాయట. ఈ ప్రయోగం వల్ల తేలింది ఏమిటంటే గంగలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా ఫేజ్ మరణిస్తుందట. పూర్వం భారతదేశాన్ని పాలించిన అక్బర్ సైతం రోజూ గంగాజలాన్ని తెప్పించుకుని వాటినే త్రాగేవారు. ఈ నీరు అమరత్వం ప్రసాదించే జలంగా కీర్తించారు. మన దేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నాక ఓడ ప్రయాణాలలో త్రాగడానికి గంగాజలాన్నే పట్టుకు వెళ్ళేవారు. ఎందుకంటే ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందని. అంతటి మహాప్రాశస్త్యం కలిగిన గంగకు నేడు పారిశ్రామిక కాలుష్య రూపంలో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల గడ్డుకాలం దాపురించింది. ఇప్పటికైనా మన పాలకులు, ప్రజలు మేల్కొని ఆ మహత్తర శక్తివంతమైన గంగానదిని కాపాడుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.